ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్లాష్ న్యూస్ వచ్చింది మనకు. ఎస్ఎస్సి జీడీ భర్తీలు ఇప్పుడు ఎట్లా ఉండబోతున్నాయి అనేది స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ వాళ్ళు నాకు కాల్ చేసిర్రు, నాకు చెప్పిర్రు. ఇట్లా ఉంటుంది, ఇప్పుడు చాలా హార్డ్గా ఉంటుంది. ఎట్లా ఉంటుంది అనేది చెప్తా. మనకిప్పుడు రన్నింగ్ ఎట్లా ఉంటుంది అంటే, మనం హుసేన్ బోల్ట్ కన్నా స్పీడ్గా పరిగెత్తగానే రన్నింగ్ మనం ఫెయిల్ అవుతాం. అంతకన్నా స్పీడ్గా పరిగెత్తినా ఇక మీరు ఎట్లా ఉండాలని అంటే, హుసేన్ బోల్ట్ కాదు, ఇక మీరు ఏరోప్లేన్ ఎంత స్పీడ్ పోతుంది మీరు అంత స్పీడ్గా ప్రాక్టీస్ చేయాలి. రిటర్న్ ఎట్లుంటుంది అని అంటే, రిటర్న్ మనకు అర్థం కాని భాషలో అయితే ఉంటుందని చెప్పారు వాళ్ళు. మనకు తెలుస్తుంది రిటర్న్ అర్థం కాని భాషలో ఉంటుంది, అరబ్బీలో వస్తుంది. మరి అరబ్బీ నేర్చుకోవాలి మనం. ఈ అరబ్బీ రాని వాళ్ళందరూ ఫెయిల్ అయినట్టే. అందుకే హార్డ్గా అరబ్బీలో ప్రాక్టీస్ చేయాలి. మీరు మెడికల్ ఎట్లా ఉంటుంది అని అంటే, ఇక మెడికల్లో మనకు చిన్నగా హెయిర్ ఫాల్ ఉన్నా కానీ తీసేస్తారు. మనకి ఇట్లా ఊపుతారు, వెంట్రుకలు ఊసిపోతానా లేదా అంటారు, వెంట్రుకలు ఊసిపోతే తీసి పక్కకు పెడతారు. ఇది కథ అనుకుంటారా? అది కాదు. ఇంతకుముందు ఒక తమ్ముడు నాకు రెగ్యులర్గా మాట్లాడతాడు, ఒక తమ్ముడు అంతకుముందు నంబర్ పెట్టిన తమ్ముడు కాల్ చేసి మాట్లాడిండు. అన్న, ఈ ఎస్ఎస్సి జీడీ భర్తీలు ఇట్లా ఉంటాయి అట్లా ఉంటాయి అని చెప్పి చాలామంది చెప్తురన్నా, భయపెడుతురన్నా, ఇట్లా హార్డ్ ఉంటుంది మెడికల్, మస్త్ హార్డ్ ఉంటుంది, ఫిజికల్ ఎట్లా ఉంటుంది, అది ఉంటుంది అంటే, నేను అంతకుముందు వీడియోలో కూడా చెప్పిన, బీ కాన్ఫిడెంట్. కాన్ఫిడెంట్ లెవెల్తో పనిచేస్తే అవుతుంది. అప్పుడు ఆ ఎగ్జామ్స్కి ఎప్పుడైతే మన భర్తీ ఉన్నదో, వేకెన్సీస్కి కాంపిటీషన్ ఎట్లుంటుందో దాన్ని బట్టి ఈ బోర్డ్ అనేది కొంచెం టఫ్ చేస్తే చేయవచ్చు, కానీ అంటే డిఫికల్ట్ చేస్తే చేయవచ్చు వాటిని కఠినతరంగా. కానీ కాకపోతే మనకు ఫస్ట్ రాకముందు, చేయకముందు, చూడకముందే చేస్తే ఎట్లుంటుంది తమ్ముడు? 82,000 పోస్టులు తీస్తున్నారని చెప్పారు అన్ని పారామిలిటరీ ఫోర్స్లో, సిఏపిఎఫ్లో. దానికి అప్లై చేసిన పర్సన్స్ను ఎంతమంది ఉన్నారు ఏం కథ అని దాన్ని బట్టి రేషియోను సెట్ చేసి చూస్తారు. కానీ అట్లా అని చెప్పి నువ్వు రన్నింగ్ ఇన్ టైంలో వస్తే నిన్ను డిస్క్వాలిఫై చేయరు. రన్నింగ్ ఇన్ టైం వచ్చిన తర్వాత నేను డిస్క్వాలిఫై చేయరు. రిటర్న్ అంటే కొంచెం హార్డ్ పేపర్ చేయొచ్చు, ఎందుకనంటే కాంపిటీషన్ బట్టి చేస్తారు. ఒకవేళ 100 పోస్టులు, ఎగ్జాంపుల్గా 100 పోస్టులు రిలీజ్ చేసి 500 మంది అప్లై చేస్తే 250 మంది రన్నింగ్లోనే పోయినారు అనుకో, రన్నింగ్లో 250 మంది పోయినారు అనుకో, రిటర్న్ ఎంతమందికి చేయాలి? 250 మందికి రిటర్న్ చేయాలి కాబట్టి పేపర్ ఈజీ ఉంటుంది. లేదు 100 పోస్ట్కు 10,000 మంది అప్లై చేసి 10,000 మంది అప్లై చేసి 5,000 మంది రిటర్న్ ఎగ్జామ్కి పోతున్నట్టే పేపర్ టఫ్ చేస్తారు ఇది ఈజీగా. అట్లా అని చెప్పి వచ్చిన పోస్టులని మనం అభ్యర్థులను భర్తీ చేయకుండా వచ్చిన పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటిని ఖాళీగా ఉంచారు, ఖాళీ పంపరు. మళ్ళీ వాళ్ళ గవర్నమెంట్ ఆర్డర్స్ వస్తాయి, ఇన్ని భర్తీ చేయమంటే ఇన్నే చేస్తారు వాళ్ళు, అంతకన్నా తక్కువ చేయరు ఎక్కువ చేయరు. అట్లని చెప్పి వీళ్ళు వీడియోకి వ్యూస్ రావాలని చెప్పి గంటలు వీడియోలు పెట్టో, బోర్డు పెట్టుకొని ఇట్లుండొచ్చు అట్లుండొచ్చు అని భయపడితే భయపడాల్సిన అవసరం లేదు. కాకపోతే మనకు ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకునే సిస్టంలోనే మనం వీడియోస్ కానీ ఏవైనా చూడాలి పాజిటివ్ అని చెప్పిన కదా. వాళ్ళు కూడా ఏంటంటే, తెలిసిన ఇన్స్ట్రక్షన్స్ తీసుకోండి, కానీ ఎగ్జామ్ పేపర్ ఇట్లుండవచ్చు, ఇది ఇట్లుంటుంది కావచ్చు అని అంటే అట్లా చెప్పడానికి ఎవరు లేదు. అది ఎస్ఎస్సిది అఫీషియల్ బోర్డు ఉంది, అది ఉంది కదా సైటు, ఆ సైట్లో అఫీషియల్ నోటిఫికేషన్ రిలీజ్ అయ్యేదాకా కూడా ఎవరికి తెలియదు ఏంది ఏం కథ అని చెప్పి. ఇదంతా వటిముచ్చట, వాటిని చూసి బాధపడద్దు తమ్మి, మంచిగా ఉండాలి, మంచిగా ప్రాక్టీస్ చేయాలి అంతే, అంతవరకే. అంతేగాని ఇక మనం బోర్డు పెట్టి హెడ్లైన్ రెడ్ మార్కర్తో హెడ్లైన్ పెట్టి దాని కింద డీటెయిల్గా రాసి అది సంజాయించేంత లేదు. అక్కడ ఇక్కడ ఫ్యాకల్టీ ఎవరు లేరు, ఎందుకంటే అది బుక్ కాదు కదా, మన సోషల్ బుక్ కదా, కొనుక్కొని హెడ్లైన్స్ పెట్టి రాసి చెప్పడానికి అది. కాకపోతే రన్నింగ్ ఎట్లా ఉంటాయి, కొన్ని మెలకువలు, రన్నింగ్ మెలకువలు కావచ్చు, రిటర్న్ వాళ్ళకి తెలిసిన ఇప్పుడు రీసెంట్గా భర్తీ అయిన పిల్లలు ఎవరైనా రిటర్న్లో ఎట్టుంటుంది అనే దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయవచ్చు. పేపర్ అంటే మోడల్ పేపర్స్ వాటిని చూసుకోవాలి, కానీ బోర్డు గురించి అనలైజ్ చేసే అంత సినిమా అయితే ఎవరికి లేదు, రాలే. అదంతా వట్టి ముచ్చట, అస్సలు భయపడద్దు. బీ కాన్ఫిడెంట్, జాయిన్.